చాలా కాలం తర్వాత ఒక సినిమా చూసిన నిన్న. ఆ సినిమా ప్రస్తుతం ఉన్న సమాజంలో ఉన్న ఒకనొక కాంటెక్స్ట్కి వెరీ రిలెవెంట్. ఒక రకంగా చెప్పాలంటే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషను ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, ఒకవేళ అది లేకపోతే ఎన్ని దారుణాలు జరుగుతాయి, సరిగ్గా ప్రశ్నించేవాడు ఒకడు ఉన్నప్పుడు వ్యవస్థ అంతా దానికి లొంగవలసిందే అక్కడ ట్రుత్ ఉంటే గనక. సో అట్లాంటి కాంటెక్స్ట్ సినిమా పేరు సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హే, ఒక్కడు చాలు. సో ఇది ఏంటంటే పీసీ సోలంకి అని ఒక అడ్వకేట్ స్టోరీ. అతను సాదాసీదా మనిషి, మిడిల్ క్లాసు, చిన్న కుటుంబం, వాళ్ళమ్మ, వాడి పిల్లగాడు, వచ్చింది అడ్వకేట్ అంతే. ఆసారాం బాపు అని ఒక పెద్ద స్పిరిచువల్ గురువు ఉన్నాడు, ఇప్పుడు జైల్లో ఉన్నాడు ఆయన, ఆజీవ కారాగారం కింద. సో అతన్ని జైలుకి పంపించిన వ్యక్తి అతను. అంటే ఒక కామన్ మ్యాన్ అనుకుంటే ఏమైనా చేస్తాడని చెప్పేది కథ. సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హే అంటే ఒక్కడు చాలు అసలు, రైట్ పర్సన్. పెద్ద పెద్ద లాయర్లు ఫైట్ చేసిర్రు అతను విడిపోయడానికి. అయితే ఇందులో అత్యంత ముఖ్యంగా 2012లో మన లీగాలిటీలో కొత్త చట్టం తీసుకొచ్చారు, దాని పేరు పోస్కో యాక్ట్ అని పిలుస్తారు అనమాట. అంటే POSCO అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012. ఈ సినిమా అంతా దాన్ని ఆధారం చేసుకొని దాని మీద నడుస్తుంది కథ. అయితే సోలంకి పేరు ఒక్కటే ఒరిజినల్గా వాడుకున్నారు, మిగతా క్యారెక్టర్స్ అన్ని పేర్లు మార్చారు, ఎందుకంటే ప్రాబ్లం అవుతుందని. కానీ చూడగానే తెలిసిపోతుంది ఎవరి స్టోరీనో. అంటే ఆసారాం బాపు లాగానే కొంచెం గిడ్డం గిడ్డం ఓల్డ్ మ్యాన్. సో అతనంత గాడ్ మ్యాన్, మన భారతదేశంలో చాలా రిచెస్ట్, ఎక్కువ మంది ఫాలోయింగ్ ఉన్నటువంటి ఒకనొక గురువుల్లో ఆసారాం బాపు ఒకడు. సో అట్లాంటి వ్యక్తి ఒక సెక్సువల్ అఫెన్స్ కమిట్ చేశాడు, అంటే లీగల్ ఏజ్ రాని అమ్మాయిని ముట్టుకున్నా కూడా తప్పే ఈ సమాజంలో, ప్రపంచంలో. సో మరి ఆ విషయాలు వాళ్ళకి తెలియదా? తెలియదు. అంటే ఏం చేసినా చెల్లిపోతుంది, మనకి ఇంత వ్యవస్థ ఉంది కదా, పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులే కాళ్ళు మొక్కుతున్నారు, కాబట్టి ఎట్లా అట్లా బయటపడొచ్చన్న ఒకనొక భావన వల్ల అట్లా చేసింటారేమో ప్రాబబ్లీ. సో ఈ అమ్మాయి పేరు నూ. ఈ నూ అనే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఆసారాం బాపు అంటే ఆ క్యారెక్టర్ యొక్క భక్తులు. సో కొన్ని సంవత్సరాలుగా రకరకాల ఆశ్రమాల్లో సేవ చేస్తున్నారు. ఎందుకు సేవ చేస్తారు? గురువుకి అన్నీ వదిలేసి ఏమో పుణ్యలోకాలు వస్తాయనో, పుణ్యం వస్తుందనో, జ్ఞానం వస్తుందనో, ఏదో ఒకటి ఎర్ర చూపడం, లేకపోతే ఇంతమంది జనాలు ఎందుకు పోతున్నారు, ఏదో ఒకటి ఎర్ర చూపుతున్నారు ఖచ్చితంగా. సో నిజమైన గురువు ఎప్పుడు బంధించకూడదు, త్వరగా రిలీజ్ చేసి పంపించేసారు డాక్టర్ లాగా. ఎక్కువసేపు పేషెంట్ని పెట్టుకున్న డాక్టర్ అంటే డాక్టర్ లేదో లోపం ఉన్నట్టే. చాలా మంచి డాక్టరు, 20 సంవత్సరాలు అయినా సర్దికి మందిస్తూనే ఉన్నాడని ఎవరు అనుకోరు కదా, అడిగే లఫోట్ కూడా అయ్యాడు ఖచ్చితంగా. సో ఈ అమ్మాయి వాళ్ళ ఫాదరు, వాళ్ళ మదరు ఈ ఆశ్రమానికి పోయి శిష్యులైపోయి మెల్లమెల్లగా ఇనిషియేషన్ తీసుకొని ఎట్ ద ఏజ్ ఆఫ్ 6 or 7 ఆశ్రమంలో ఇరికిచ్చారు ఆమె. వాళ్ళు చదువుకోలే పేరెంట్స్, కానీ అమ్మాయి వెరీ ఇంటెలిజెంట్. ఆ అమ్మాయి అక్కడే పెరిగి పెద్దగా అయింది, సత్సంగంలో పాల్గొనేది, ఇవన్నీ ఓకే. ఇదంతా బ్యాక్ స్టోరీ. ఏదో ఒకరోజు అయితే సినిమాలు చూపిస్తాడు, రకరకాల సాక్షులు ఎట్లా వచ్చి చెప్పారు, అసలు ఆశ్రమంలో అందరికి కనిపించేది ఒకటి, సోషల్ సర్వీసు, హాస్పిటల్స్ నడపడం, స్కూల్స్ నడపడం, ఇదంతా బాగానే ఉంది. కానీ ఆయన గురువైనప్పటికీ ఆయన కూడా కొన్ని కోరికలు ఉన్నాయి. సో ఆ సత్సంగంలో ఎవరన్నా వచ్చిన వాళ్ళకి ఒక లైట్ టార్చ్ లైట్ వేస్తే ఆ గుంపులో వాళ్ళంతా రాత్రి సేవ చేసుకోవాలి, దాన్ని భక్తి కింద లెక్క. అంటే గురువుకి దగ్గరగా ఉంటే తొందరగా జ్ఞానం వస్తుందని చాలామందికి అటువంటివి జరిగినాయి గతంలో. ఈ సీసీ కెమెరాలు వచ్చిన తర్వాత, ఈ కెమెరాలు వచ్చిన తర్వాత, రికార్డింగ్ ఆప్షన్ వచ్చిన తర్వాత చాలా క్రైమ్స్ తగ్గినాయి, బికాజ్ ఎవడేం చేస్తున్నాడో తెలియదు. సిన్సియర్ పర్సన్కి ఏ ప్రాబ్లం లేదు, అప్పుడైనా ఇప్పుడైనా కూడా. సో ఈ అమ్మాయికి 18 ఏళ్ళు నిండలేదు, అప్పుడు ఒకసారి తన డేరాలోకి పిలిచి, నువ్వు నా భక్తురాలుగా మారు అంటే తనకేం అర్థం కాలేదు, తనకేం. సో చిమ్మ చీకటి. సో లిటిల్గా చెప్పాలంటే ఆ అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్ని అతను ముట్టుకున్నాడు, తనతో అమర్చి కేకలేసింది. తర్వాత ఆశ్రమవాసులు చాలామంది వచ్చి బెదిరించారు, మీరు కనుక కేసేస్తా అంటే మీరు భూమి మీద ఉండరు, ఆయన చాలా గొప్పవాడు, అట్లా ఆయన ఏం చేసినా మంచిగా చేస్తాడు, ఇట్లాంటివంతా చెప్పారు. కానీ ఆ అమ్మాయి మాత్రం 100% నిర్ణయం తీసుకుంది. వాళ్ళ పేరెంట్స్ సహాయంతో ఆమె కేసు తీసుకోవడానికి ఏ అడ్వకేటు ముందుకు రాడు.
అప్పుడు వచ్చిన వాడే సోలంకి అనమాట. వాడు విని ఇది చాలా దారుణం. సరే అలా అలాంటి అఫెన్స్ జరిగినప్పుడు చుట్టుపక్కల ఎవరు ఉండరు, సాక్షులు కూడా ఉండరు. ఒకవేళ సాక్ష్యం ఎవరన్నా చెప్పినా ఈ కేసు గురించి చెప్పరు, వేరే వేరే విషయాల గురించి చెప్తారు. సో ఎవరు అడిగినా వచ్చి సాక్ష్యం చెప్పడానికి ధైర్యం చూపించారు. అప్పుడు ఇతను వెళ్ళి మొట్టమొదటిసారి అతని మీద కేసు వేస్తే 12 డేసా 15 డేసా జ్యుడిషియల్ రిమాండ్కి ఆసరాం బాబుని పంపించారు. ఈ ప్రైమా ఫేసి కింద, అంటే ఈ అమ్మాయి లీగల్ ఏజ్ కాదు, ఇట్లాంటి అమ్మాయి మీద చేయి వేసినందుకు ఇది పాస్కో చట్టం కిందకు వస్తుంది, అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ సెక్సువల్ అఫెన్సెస్ కిందకు వస్తుంది. అక్కడి నుంచి అతనికి బెయిల్ తీసుకురావడానికి పెద్ద పెద్ద లాయర్స్ ఫైట్ చేశారు. ఈ ఒక్క మామూలు సాదాసీదా లాయరు తనకి బెయిల్ రాకుండా జైల్లోనే ఉంచే విధంగా ట్రై చేశాడు. సో ఈ క్రమంలో ఎప్పుడైతే ఆసరాం బాపు ఆ క్యారెక్టర్కి, వాళ్ళ కొడుక్కి, నారాయణ గురు ఇట్లాంటి వాళ్ళందరికీ తెలిసిందో, ఇది కాస్త ఉచ్చు బిగుస్తుంది, ఇతను డబ్బు వేయడానికి చూశారు, బెదిరించడానికి చూశారు. దాంతోపాటు ఎవరెవరైతే సాక్షులు వచ్చి చెప్తున్నారో వాళ్ళు ఒక్కొక్కరు భూమి నుంచి మాయమైపోతున్నారు. కొన్నిసార్లు కోర్టులోనే దాడులు జరిగాయంట. ఎవరో వచ్చి నేను చూశాను, అక్కడ నేనున్నాను, అక్కడ ఇద్దరు ముగ్గురు అమ్మాయిల మీద ఇతను చాలా అసభ్యంగా ప్రవర్తించడం నేను చూశాను అని చెప్పగానే అతను బయటికి రా, ఎందుకంటే అతను చెప్తే కేసు బలపడుతుంది. దాంతోపాటు ఆ అమ్మాయి 18 ఏళ్ల కంటే ఎక్కువ ఏజ్ ఉంది, ఎక్కువ ఏజ్ ఉన్నప్పుడు అది కాన్సెంట్ కిందకు వస్తుంది, లీగల్ ఏజ్ కాబట్టి. వాళ్ళిద్దరి మధ్యన అంగీకారం కుదిరి చేశారు తప్ప రేప్ కిందకి, చైల్డ్ అబ్యూస్ కిందకి రాదు అని చెప్పడానికి ఏం చేయాలి, ఆ అమ్మాయి బర్త్ సర్టిఫికెట్ మార్చారు, ఆ అమ్మాయి స్కూల్లో జాయిన్ అయిన డేట్ను మార్చారు, రకరకాల సర్టిఫికెట్ సృష్టించారు. అంటే ఏదేమైనా బెయిల్ బయటకు తీసుకొస్తే అక్కడి నుంచి అతన్ని బయటకు వెళ్ళిపోవచ్చని. ఇతను మాత్రం 10th క్లాస్ సర్టిఫికెట్, అప్పుడున్న ఏజ్ ప్రకారం ఇప్పుడు క్యాల్కులేట్ చేస్తే ఆ అమ్మాయి వయసు 18 ఇయర్స్ కానే కాదు ఆ యాక్ట్ జరిగినప్పుడు, తద్వారా ఇది పాస్కో దాని కిందనే వస్తుంది. ఈవెన్ స్వామి అనే క్యారెక్టర్ ఉంది, ప్రాబబ్లీ సుబ్రహ్మణ్య స్వామి లాంటి లాయర్ కూడా ఆసరాం బాబుకి ఫేవర్గా వాదిస్తే ఇతను దాన్ని కూడా అద్భుతంగా డీల్ చేసి, చాలా భయస్థుడు సినిమాలో ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే వాదించినప్పుడు తప్ప మిగతా టైంలో అతను భయపడుతూనే ఉంటాడు. అంటే ఏ టైంలో ఎవరు దాడి చేస్తారో తెలియదు, అంటే పెద్ద పెద్ద లాయర్లు వస్తున్నారా మనం ఏం చేస్తామని భయపడుతుంటాడు. కానీ తన వాదన తను చాలా బాగా వినిపిస్తుంటాడు. ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్ ఆప్షన్ కింద ఏంది, ఇతనికి ఒక డిసీజ్ ఏదో వచ్చింది, ఆ డిసీజ్ కనుక నయం చేయకపోతే అతను చచ్చిపోతాడు, అతని మీద లక్షల మంది ఆధారపడ్డ భక్తులు ఉన్నారు, అతని ప్రపంచానికి చాలా అవసరం. సో అతను అమెరికాకు పంపించాలని మళ్ళీ కోర్టులో పిటిషన్ వేస్తారు. అప్పుడు ఇతను మళ్ళీ దాని గురించి ఆర్గ్యూ చేశాడంట సినిమాలో చాలా బాగా, మొత్తం కోర్ట్ రూమ్ డ్రామానే, ఎక్కడ బోర్ రాదు. మనోజ్ వాజ్పేయి పర్ఫార్మెన్స్ అద్దరిపోతుంది అసలు. అంటే అసలు యాక్టింగ్ అంటే ఏంది, ఇప్పుడు మన సినిమాలలో తొడలు కొట్టుకోవడాలు ఎగరడాలు, అసలు హీరో అనే క్యారెక్టర్ అట్లా ఉండదు. మన సినిమాలో హీరో అనగానే వాడు ఒక చాలా హీరోయిక్కి ఇట్లా ఎగురుతాడు, టమాటాలు ఎగురుతాయి, వాడు ఇట్లా ఇట్లా చూసినట్టే శబ్దాలు వస్తాయి, ఇవేవి లేవు. నిజంగా కోర్ట్ రూమ్ ఎట్లా అట్లే ఉంటుంది, గుంపు గుంపు లొల్లి జనాలు. ఆ కోర్టు ప్రొసీడింగ్స్ కంటే ముందు ఆ డిఫెండ్ లాయర్ అండ్ అఫెండ్ ఇద్దరు హాయిగా మాట్లాడుకుంటుంటారు, అది అయిపో అది కరెక్ట్, మళ్ళీ డిస్కషన్ జరుగుతున్నప్పుడు చాలా గంభీరంగా చర్చ, అంటే రియల్ లైఫ్లో ఎట్లా జరుగుతుంది కోర్ట్ సీన్స్, వాళ్ళు మనుషులే కదా అల్టిమేట్లీ. సో అప్పుడు ఇతను ఏం చేస్తాడు, ఇంతవరకు 5 సంవత్సరాల్లో ఎప్పుడు ఆయనకి ఈ ప్రాబ్లం వచ్చింది, మరి డయాగ్నోస్ ఎందుకు చేయలేదు, చేస్తే దాని రిపోర్ట్స్ ఏమైనా ఉన్నాయా, అంటే అవన్నీ లేవు కానీ అమెరికా త్వరగా పంపించాలి. అప్పుడు ఇతను ఏం వాదించిందంటే, ఇప్పటికే చాలామంది మన దేశం వదిలిపెట్టి పారిపోయి తిరిగి రాలేదు, ఒక్కసారి మన దేశం వదిలిపెట్టి తిరిగి రప్పించాలంటే చాలా కష్టం, దానికి మళ్ళీ అక్కడున్న న్యాయస్థానాల్లో మనం పోరాడాల్సి వస్తుంది. సో ఏదేమైనా అతని దేశం దాటిపోవడానికి వీల్లేదు. ఒకవేళ అతనికి టెస్ట్ చేయించాలనుకుంటే అలాంటి వ్యాధి ఉందా అని, ఇక్కడే మన ఎయిమ్స్లో చేద్దాం, అంటే ఎయిమ్స్లో అంటే చిన్న చిన్న దాంట్లో మెడికల్ ఎక్విప్మెంట్ సరిగా ఉండదని మళ్ళీ ఆ తరపు లాయర్లు వాదిస్తే ఇతను చెప్తాడు, అసలు ఎయిమ్స్ అనేది డాక్టర్స్ని తయారు చేసే ఒక సంస్థ కూడా, అది మెడికల్ కాలేజ్ కూడా. సో అట్లాంటి సంస్థను ఎట్ల కించపరుస్తారో గురువును కాపాడడం కోసం. ఏదేమైనా అతను ఇక్కడనే టెస్ట్ చేయాలి. సో జడ్జి ఏం చేస్తాడు, ఇక్కడనే టెస్ట్ చేయడం చెప్తాడు, టెస్ట్ చేస్తే ఏ ప్రాబ్లం లేదని తెలుస్తుంది, బెయిల్ డినైడ్, అది బెయిల్ డినై అయితేనే ఉంటుంది, అయితేనే ఉంటుంది, అయితేనే ఉంటుంది. పెద్ద పెద్ద లాయర్లు ఫైట్ చేస్తారు, కోట్ల కోట్లు ఎక్స్చేంజ్ అయినాయి. ఆ తర్వాత ఎవరైతే సాక్షులు ఉన్నారో వాళ్ళు మర్డర్ చేయబడ్డారు, డిసప్పేర్ అయిపోయారు, ఎక్కడున్నారో తెలియదు, కొందరు భయంతో రాలేదు. ఈ అమ్మాయి ఒక్కటి మాత్రం స్ట్రాంగ్గా నిలబడ్డ, నువ్వు అనే అమ్మాయి. ఇతను ఒకటే చెప్తాడు, నీకు జరిగింది సత్యం, తద్వారా నేను నీకే ట్రైనింగ్ ఇయ్యను ఎట్లా మాట్లాడాలని, నువ్వేం జరిగిందో అదే చెప్పు, కానీ నిన్ను బ్రేక్ చేయడానికి, నీ మానసిక సంతులనాన్ని పోగొట్టడానికి రకరకాల పిచ్చి ప్రశ్నలు వేస్తారు. అందులో లాస్ట్ ఆర్గ్యుమెంట్ ఉంటుంది, ఫైనల్ ఆర్గ్యుమెంట్,
వెరీ సెన్సిబుల్గా తీశారు సినిమా. కరెక్ట్గా ప్రొసీడింగ్ స్టార్ట్ అవుతుంటే ఈ సోలంకి ఆ పక్కన ఉన్న లాయర్ ఇద్దరు కలిసి ఒకసారి జడ్జి సాహెబ్ని కలుద్దాం సార్, ఒకసారి అక్కడ బెంచ్ కాడికి రావచ్చా? రావచ్చు. గుసగుసలాడతారు. ఏంది అంటే ఇప్పుడు ప్రశ్నలు కొంచెం సెక్స్కి రిలేటెడ్ ఉన్నాయి, ఇక్కడ ప్రజలు గిజలు ఉన్నారనుకో, పాపం ఆ అమ్మాయి సిగ్గుపడవచ్చు, మీకు అభ్యంతరం లేకపోతే అందరినీ బయటకు పంపించి ఆ అమ్మాయిని ఒంటరిగా అడగమని చెప్పండి, మీరు కూడా కొంచెం కేర్ఫుల్గా అడగండి సార్, చిన్నపిల్ల కదా. ఏ ఆఫ్ కోర్స్ నేను కేర్ఫుల్, అంటే రియల్ లైఫ్ పీపుల్ ఎట్లుంటారో అట్లనే. మనం సినిమాల్లో కోర్టురూమ్ డ్రామా అంటే జస్టిస్ చౌదరి ఇటు ఇట్లా ఇంటికి అట్లేం లేవు. రియల్గా మనం ఒక కోర్టు ప్రొసీడింగ్ జరుగుతుంటే ఎట్లుందో అట్లే ఉంది సినిమా, వెరీ రియలిస్టిక్. సో అప్పుడు ఇతను రకరకాల ప్రశ్నలు వేస్తాడు, అక్కడ ఏమేమి వస్తువులు ఉన్నాయి, బెడ్ మీద పరుపు ఎలా ఉంది, అమ్మాయి చెప్తుంది బ్లాక్ ఉందంటది, ఫైనల్గా చెప్తుంది బ్లూ ఉందంటాడు. సో నువ్వు సరిగ్గా చూడలేదు, ఇదంతా తప్పుడు కేసు, అతను ఇరికేయాలని అతను వాదిస్తాడు. ఇప్పుడు ఇతను లేచి అడుగుతాడు, జస్టిస్ సాబ్ ఒక చిన్న ప్రశ్న అడుగుతా, మీరేమనుకోవద్దు. ఏమనుకోను, తలదిప్పి చూడకండి, మీ లెఫ్ట్ సైడ్ ఉన్న ఫ్యాన్ రెక్కలు ఏ రంగు ఉన్నాయి చెప్పండి, చూడబోదు చూడొద్దు అంటాడు. ఆ తర్వాత ఈ ఇతను అడుగుతాడు, నీతో పాటు పనిచేస్తున్న ఈ లాయరు, నీ యొక్క సబార్డినేట్ ఎవరైతుందో జూనియర్ లాయరు, ఆమె వాచ్ పెట్టుకుంటుంది దాని రంగు ఏది, వాడు చూడనికపోతే చూడొద్దు అంటాడు. రోజు మనం చూస్తున్నవే మనం పట్టించుకో డే లైట్లా, అది నైట్ ఎప్పుడో 10:30 to 12 మధ్యన జరిగింది, ఆ అమ్మాయికి ఎట్లా గుర్తు పెట్టుకుంటుంది, ఇంకోటి అది ఏమైనా ప్లాన్ ప్రకారం జరిగింది అనుకోకుండా జరిగింది. రెండోది అడిగిన చాలా పెద్ద ప్రశ్న, బెడ్షీట్ ఏ రంగు ఉంటుందని, రాత్రిపూట బ్లూ కలరు బ్లాకే కనిపిస్తుంది, కావాలంటే ఇంటికి పోయి బ్లూ చిద్దరేసి లైట్ బంద్ చేసి చూసుకోకపోయి. సో ఇట్లాంటి వాళ్ళు అందరు లాయర్ లైర్రు, అసలు ఏంది ఇది ప్రొసీడింగ్ ఇది ఇది మొత్తం. సో ఫైనల్గా జడ్జిమెంట్ డే రానే వస్తుంది. అప్పుడు ఏ పెద్ద కేసు అయినా కూడా ఫైనల్గా అడ్వకేట్ మెయిన్ అటార్నీ వాళ్ళు మాట్లాడతారు, అంటే ఇప్పటివరకు ఏం జరిగింది, మీరు ఎలాంటి తీర్పు ఇవ్వాలని కోరుకుంటున్నాం అని అటుపక్క వాళ్ళు, ఇప్పటివరకు ఏం జరిగింది, మీరు ఎలాంటి తీర్పు ఇస్తారు, ఎలాంటి సందేశం ఇస్తారని వీళ్ళు ఇద్దరు వాళ్ళ వాంగ్మూలం చెప్పాల్సి వస్తుంది. ఫైనల్గా జడ్జిమెంట్ వస్తుంది. అప్పుడు ఇతను ఏం చెప్తాడు, సరే చిన్న నేరం జరిగిందో జరగలేదో, అతను కాలేజీలు పెట్టాడు, హాస్పిటల్స్ పెట్టాడు, లక్షల మందికి దారి చూపించాడు, ఒక పెద్ద ఆధ్యాత్మిక గురువు, ఆయనను గనక మనం జైల్లో వేస్తే ఈ ప్రపంచం చాలా అంధకారమయమైపోతుంది. సో కన్సిడర్ చేసి తెలుసో తెలియక జరిగిందని అతను వదిలేయండి అని అతను వాయిస్తాడు. ఇప్పుడు నేను టాక్ చేయాలనుకోవడానికి కారణం అందులో ఈ చివరి ఆర్గ్యుమెంట్లో ఆ సోలంకి అనే క్యారెక్టర్ చెప్పిన ఒక చిన్న కథ, అది నాకు విపరీతంగా నచ్చింది. ఆ కథ ఏంటంటే, లేదు అతను ఎంత పెద్ద గాడ్ మ్యాన్ అయినా, స్పిరిచువల్ గురు అయినా, అతను హాస్పిటల్స్ నడిపినా, అతను స్కూల్స్ నడిపినా, కోట్ల మందికి ఆరాధ్యుడైనప్పటికీ రేప్ అటెంప్ట్ చేసి రైట్ ఎవడేయలేదు, అది మాత్రం తప్పే. సో ఒక్కదాన్ని బేస్ చేసుకొని గొప్ప గొప్ప పనులు చేస్తున్నాడు కదా, ఇది చిన్నదని కొట్టేయడానికి లేదు అని తను ఒక చిన్న కథ చెప్తాడనమాట. ఒకసారి పార్వతి శివుడిని అడుగుతుంది, పాపం అనేది ఉందా, ఎన్ని రకాల పాపాలు ఉన్నాయి? అప్పుడు శివుడు చెప్పాడంట, 3 రకాల పాపాలు ఉన్నాయి, 1 పాపము, 2 అతి పాపము, 3 మహాపాపం. పాపం అంటే ఏంది, తెలుసో తెలియక చేసే చిన్న చిన్న తప్పుల వల్ల మనిషి మూట కట్టుకునేది, దానికి ప్రాయశ్చిత్తంతో పోతుంది, సారితో పోతుంది, అది మానవజాతిలో అందరు చేస్తారు, తెలుసో తెలియకో మాట నవ్వుతు మాట వాడుకోవన్నా నీ మనసు గాయపడ్డది, ఏదో తెలియకందలేరా వదిలే అని, ఇది మామూలు పాపం. మహాపాపం అంటే ఏంది, తెలిసి చేస్తున్నావు కానీ ప్రపంచానికి మొత్తం డ్యామేజ్ అయితలేదు, నువ్వు నీ రూపంతోనే చేస్తున్నావు, దొంగతనం లేకపోతే ప్రాస్టిట్యూషన్ ఇట్లాంటివి, అంటే నీకు తెలుసు తప్పని కానీ నిన్ను నువ్వు జస్టిఫై చేసుకొని చేస్తున్నావు, కాకపోతే మొత్తానికి డ్యామేజ్ అయితలేదు, నీ చుట్టూ ఉన్న కొందరికి డ్యామేజ్ అవుతుంది బలంగా, ఇది మహాపాపం కింద లెక్క. కానీ అతి పాపం అంటే ఏంది అంటే, నీకు తెలుసు నువ్వు చేస్తున్న తప్పని. ఎగ్జాంపుల్ రావణాసురుడిని చెప్తాడనమాట. సో రావణాసురుడు సీతమ్మను ఎత్తుకుపోవడం తప్పు కాదు, రావణాసురుడు సీతమ్మను సాధు వేషంలో వేసుకొని ఎత్తుకుపోవడం తప్పు, అది మహాపాపం. సో ఇప్పుడు ఇతను చేసింది వేరే వాళ్ళు చేసింటే ఇది మామూలు నేరం కింద అయ్యేది, క్షమించి వదిలేసేయచ్చు, కానీ ఒక సాధు వేషం వేసుకొని ఇంత పెద్ద ఆశ్రమాలు నడుపుతూ ఆ ముసుగులోపటి చేసిండు కదా, ఇది మాత్రం చాలా పెద్ద తప్పు. ఒకవేళ నేనే జడ్జి ప్లేస్లు ఉంటే అతనికి ఇక్కడికిక్కడనే ఊరేస్తాను అతను చేసిన దానికి. దీనివల్ల ప్రపంచంలో ఉన్న గురువులందరూ కూడా గుణపాఠం ఇది, నువ్వు మంచి పని చేసుకో చేసుకోబాయి ఎవరొద్దన్నారు, కానీ మంచి పని చేస్తూ దాని ముసుగులోపటి చీకట్లు ఇట్లాంటివి చేస్తే అది మాత్రం క్షమించరాన్నారు. రెండోది, నీ దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది, ఒక ఫాదర్ అనుకొని వస్తుంది, నువ్వు ఆ టైంలో ఆ అమ్మాయి ప్రైవేట్ స్పాట్ ముట్టుకోవడం ఏంది, భక్తి పేరుతోటి
నీకు జ్ఞానం వస్తుంది, లేకపోతే నీకు పుణ్యలోకాలు వస్తాయి అని నీవు ఎర్ర చూపి, వాళ్ళకి ఆ వయసు ఉండదు, ఏమో ఇలాంటి జరుగుతుందేమో అన్న నమ్మకంతో ఒళ్ళు అప్పగించు. అట్లా ఎంతమంది వాళ్ళ జీవితాలను నాశనం చేసుకున్నారు. సో దిస్ మ్యాన్ షుడ్ బి టాట్ ఎ లెసన్ అని బలంగా వాదించిన తర్వాత ఆ ఫైనల్ జడ్జిమెంట్ ఏంటంటే యావజ్జీవ కారాగార శిక్ష. ఇది ఆ సినిమా సారాంశం. సో మనోజ్ బాజ్పేయి పర్ఫార్మెన్స్ మామూలుగా ఉండదు అసలు. అంటే ఈజ్ రియాక్టింగ్ అంటాం కదా, దిస్ ఈజ్ రియల్ యాక్టింగ్. అతను భాష మార్చాడు, తర్వాత ప్రవర్తన, అంటే నిజంగా యాక్టర్ అనేవాడు ఎంత ఫ్లెక్సిబుల్, ఒక క్యారెక్టర్ని అర్థం చేసుకుని ఎట్లా యాక్ట్ చేస్తాడు. మనం చాలామంది హీరోల సినిమాలు చూస్తే దే ఆర్ లైక్ సిమిలర్, వీళ్ళ దృష్టిలో యాక్టర్ మా క్యారెక్టర్ మారిందంటే జుట్టు ఇట్లనే ఉండాలి, లేకపోతే ఇట్లనే ఉండాలి అంతే తప్ప యాక్టింగ్లో పెద్ద తేడాలేముండవు. నువ్వు ప్రాక్టీస్ చేసి ఒక అతను యాక్టింగ్ చేసిండని చెప్పడానికి మన కళ్ళు మూసుకుంటే ఒక్క సినిమా కూడా కనబడదు. ఇప్పుడున్న టాప్ హీరోస్ అందరిది ఎవరికి మాడ్యులేషన్స్ అట్లా ఇట్లా స్టైలిష్ డైలాగులు స్టైలిష్ ఫైటింగ్లు తప్ప. ఈ సినిమాలో మనోజ్ వాజ్పేయి క్యారెక్టరు చాలా రియలిస్టిక్గా ఎంగేజింగ్గా ఉంటుంది. తర్వాత ఎవరైతే ఆ స్క్రిప్ట్ రాశారో చాలా బ్యూటిఫుల్గా రాశారు. అంటే ఎవరన్నా స్క్రిప్ట్ రాయాలనుకుంటారు కదా, దీన్ని రెఫరెన్స్గా తీసుకోవచ్చు. అంటే ఒక్క అన్నెసెసరీ డైలాగ్ లేదు. అంటే ఒక మనిషి నిజంగా అంత పెద్ద మనిషిని ఢీకొంటున్నప్పుడు కోర్ట్ రూమ్లో, అతను బయటకు వస్తే మొత్తం థ్రెట్టే ఉంది. ఎవరెవరో స్కూటర్ల మీద కూర్చొని చూస్తుంటారు, ఎవరెవరో యాసిడ్లు ఇసిరేస్తారు, ఎవరెవరో చంపాలని చూస్తారు, ఎవరెవరో రాత్రిపూట కాల్ చేసి భయపెడతారు. అయినప్పటికీ కేసు వదలకుండా ఒక అమ్మాయి కోసం, ఆ అమ్మాయికి న్యాయం చేయాలి ఏదేమైనా. తర్వాత అతను లాస్ట్కి చెప్తాడు అనమాట, ఈ మొత్తం కేసులో ది మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది ఎవరంటే ఈ అమ్మాయి. అంటే ఒక రాక్షసుణ్ణి అంతమొందించడానికి ఒక ఆదిశక్తి లాగా నిలబడ్డది. ఈ అమ్మాయి గనక బ్రేక్ అయింటే, ఈ అమ్మాయి గనక భయపడింటే ఈ కేసు లేదు. ఇందులో నేను చేసింది ఏమి లేదు, ఆ అమ్మాయి స్థిరంగా నిలబడడం వల్ల నాకు ధైర్యం వచ్చింది. లేకపోతే నాకు బయటికి పోతే బోల్డ్ డెత్ థ్రెట్స్ ఉన్నాయి, ఎవడు చంపుతాడో తెలియదు, ఎవడు వచ్చి యాసిడ్ వస్తుంది. మనం నిజంగానే మనం ఏ భయం లేదు, మన మీదకి ఎవరు దాడికి రారని తెలుసు కాబట్టి మనం తిరుగుతున్నాం. జస్ట్ ఇమాజిన్ నీ మైండ్లో ఈ ఫియర్ వచ్చింది అనుకో, ఎవరన్నా చంపొచ్చు నిన్ను భూమి మీద, అసలు మనం బయట తిరగలేము, అసలు తలిపే అంటాం ఫస్ట్. సో ఇట్లాంటి రియల్ హ్యూమన్ ఎమోషన్స్ని అద్భుతంగా జోడించి తీసిన ఒక బ్యూటిఫుల్ సినిమా సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హే. ఈ సినిమా తప్పకుండా చూడండి, G5 అనే ఓటీటీలో ఉంది, చూడండి. లేదా ఒక 200 రూపీస్ పెడితే ఒక 1 మంత్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, థియేటర్కి పోయినా అంతే డబ్బు అవుతుంది. సో కోర్ట్ రూమ్ డ్రామా, మంచి పర్ఫార్మెన్సు, ఇప్పుడు మనకు వచ్చే తెలుగు సినిమాలో ఉన్న పాటలు కానీ కామెడీ సీన్స్ కానీ న్యూ సీన్స్ కానీ ఏం లేవు. రియల్ స్టోరీ ఉంది, నిజంగా జరిగిన స్టోరీని ఎక్కించారు. అయితే ఈ సినిమా తీసిన తర్వాత ఆసారాం బాపు వాళ్ళు ఇతని మీద కేసేశారు, అంటే సినిమా మేకర్స్ మీద. సరే, అది వాళ్ళ గొడవ కానీ, అంటే రియల్ లైఫ్లోను రియల్ లైఫ్లోను మళ్ళీ రియల్ లైఫ్లోను ప్రాబ్లమ్సే ప్రాబ్లమ్స్. నువ్వు జరిగింది యథావిధిగా చెప్పాలన్నా కూడా అవకాశం లేదు ఈ సమాజంలో. సినిమా తీస్తే ఇట్లా తీయాలి, మనకు అవకాశం లేదు, లేకపోతే నాకు కూడా తీయాలనుంది కానీ అవకాశం లేదు కాబట్టి నో రిగ్రెట్స్. సిర్ఫ్ ఏక్ బందా కాఫీ రీసరాసో వైసా.